హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజీవ్ స్టైల్ పల్లెల్లో ప్రతి ఇంట ఈ చెట్టు ఉండనే ఉంటుంది అదేనండి గన్నేరు చెట్టు ఈరోజు రాజీవ్ స్టైల్లో ఈ చెట్టు యొక్క విశిష్టత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము గన్నేరు చెట్లలో అనేక రంగుల్లో పూలు పూసే చెట్లు ఉన్నాయి గన్నేరు చెట్లు అన్నీ ఒకే జాతికి చెందినవి కాకపోతే పుష్పాల్లోనే కొద్దిగా తేడాలుంటాయి ఈ చెట్టు విషపూరితమైనది ఈ మొక్కకు కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంది శివ పూజలో గన్నేరు పువ్వుకు విశేష స్థానం ఉంది శివుని మెడలో విషం ఉన్నట్లే గన్నేరు చెట్టులో అన్ని భాగాలు విషపూరితమైనవే ఈ చెట్టులోని ఏ భాగాన్ని మనం కడుపులోకి తీసుకోకూడదు ఈ గన్నేరు చెట్టులో చక్కటి ఔషధ గుణాలు ఉన్నాయి ఈ గన్నేరు చెట్టు ఆకులు పూలు కాడలు వేర్లు అన్నీ ఉపయోగకరమైనవే గన్నేరు చెట్లల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి బిల్లగన్నేరు పచ్చగన్నేరు ఎర్ర గన్నేరు తెల్లగన్నేరు ముద్దగన్నేరు ఒంటిరెక్క గన్నేరు అని ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి శరీరంపై వచ్చే బాహ్య రోగాలకు ఈ గన్నేరు చెట్టు ఉపయోగించుకోవచ్చు చర్మ వ్యాధులను నివారించటానికి ఈ చెట్టు బాగా ఉపయోగపడుతుంది గన్నేరు వేరు పువ్వులు ఆకులు ఏవి తిన్నా అవి దారుణంగా విషపూరితమై మనిషి ప్రాణాలనే తీసేస్తాయి గన్నేరు ఆకులను నీటిలో మరిగించి ఆ నీటితో పట్టుగా రుద్దుతూ ఉంటే గనక మోకాల నొప్పులు కీళ్ళనొప్పులు వాపులు అనేవి తగ్గిపోతూ వస్తాయి గన్నేరు రసాన్ని కానీ పువ్వుల రసాన్ని కానీ ఆయుర్వేదంలో ఎన్నో రకాల ఔషధాలకు వాడుతూ ఉంటారు మన ఇంటిలో పెంచుకునే పెంపుడు జంతువులు కానీ పశువులు కానీ ఈ చెట్టును పొరపాటున తిన్నప్పుడు అవి వెంటనే క్షీణించి మరణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎవరైనా పొరపాటున ఈ గన్నేరు విషాన్ని తిన్నప్పుడు చిన్నపిల్లలు తెలియక తింటూ ఉంటారు అలాంటప్పుడు ఆ విషానికి విరుగుడుగా స్వచ్ఛమైన ఒక టీ స్పూన్ ఆవు పాలల్లో ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ పతికబెల్లం వేసి తాగిస్తే గన్నేరు విషానికి విరుగుడుగా పనిచేస్తుంది ఇలా కాకపోయినా ఒక గ్లాసు నీటిలో కొద్దిగా ఆవు పేడను కలిపి ఆ నీటిని వడబోసి ఆ నీటిని బలవంతంగానైనా గన్నేరు విషం తిన్న వ్యక్తికి తాగించాలి ఇలా చేయటం వలన విషానికి విరుగుడుగా పనిచేస్తుంది బొల్లిమచ్చలు ఉన్నవారు గన్నేరు చెట్టి యొక్క లేత చిగుళ్లను బాగా నూరి మెత్తని లేపనంగా చేసుకోవాలి ఈ లేపనాన్ని బొల్లిమచ్చలు ఉన్న చోట రోజూ పైపూతగా అప్లై చేస్తూ ఉండాలి దీనివల్ల కొద్ది రోజులకు బొల్లిమచ్చలు అనేవి వెంటనే తగ్గుముఖం పడుతూ వస్తాయి గన్నేరు ఆకులను నీటిలో కాచి వడబోసి ఆ నీటిని ఇంట్లో మూలమూలన చల్లుతూ ఉంటే ఇంట్లోకి ఏ వ్యాధికారక క్రిములు రావు అలాగే ఇంట్లో ఉన్న క్రిమి కీటకాలు కూడా ఆ వాసనకి నశిస్తాయి గన్నేరు చెట్టు యొక్క వేరుతో గంధం కలిపి పూస్తే కుష్టు దురద చర్మంపై పులుసులు పొక్కులు దద్దుర్లు సోరియాసిస్ గజ్జి చిడుము వంటి ఎన్నో చర్మ వ్యాధులు నివారింపబడతాయి గన్నేరు పూలను మంచి వాటర్తో బాగా నూరి చర్మంపై రాస్తే చర్మంపై మచ్చలు తగ్గి చర్మం కాంతివంతంగా అందంగా మారుతుంది గన్నేరు ఆకుల కషాయం తలకు పట్టించటం వలన తలలో ఉన్న పుండ్లు కురుపులు దురద చుండ్రు వంటివి తగ్గిపోతాయి అయితే ఈ కషాయం కంట్లో పడకుండా జాగ్రత్త వహించాలి గన్నేరు వేరును నీటితో బాగా అరగదీసి ఆ నీటిని మొలలపై పూసి మరికొంత గన్నేరు పొడిని నిప్పులపై పడుతూ ఉంటే కొద్ది కాలానికి మొలలు అనేవి కరిగిపోయి రాలిపోతాయి ఈ చెట్టుకు సంబంధించిన ప్రయోగాలు చేసేటప్పుడు మాత్రం ఆయుర్వేద పెద్దల నిపుణుల సమక్షంలో చేయటం ఎంతో మంచిది తెలుసుకున్నారు కదా గన్నేరు చెట్టు యొక్క విశిష్టత గురించి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయటం మర్చిపోకండి ఇలా బెల్ సింబల్ని ప్రెస్ చేయటం వలన మా నోటిఫికేషన్స్ని ఎప్పటికప్పుడు వెంటనే పొందుతూ ఉండొచ్చు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్